స్టాండింగ్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీ ఆఫ్ పార్లమెంట్ అనేది పార్లమెంట్లో మాకు ఉన్న సంఖ్య ప్రకారంగా పార్టీకి కేటాయిస్తారు. ఈ కమిటీలో దీనికి అధ్యక్షత నేను వహిస్తూ 31 మంది మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ లోక్సభ రాజ్యసభ రెండిటి నుంచి రిప్రజెంటేషన్ ఇక్కడ ఉంటుంది. ఈ కమిటీ కింద సైన్స్ టెక్నాలజీ ఫారెస్ట్ ఎన్వైరన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ దాంతోపాటు అటామిక్ ఎనర్జీ స్పేస్ ఈ సమస్యలన్నింటినీ పరిశీలించడానికి మాకు అధికారం ఉంటుంది. వివిధ ప్రాంతాల నుంచి మాకు కంప్లైంట్స్ రావటం వాటిని పరిశీలిస్తూ మేము తిరగటం ఎప్పుడో స్వాతంత్రం వచ్చినప్పుడు భావించి మనము టెక్నాలజీ సైంటిఫిక్ డిపార్ట్మెంట్స్ని స్థాపించి రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అమలు చేసుకున్న ఈ సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది ఏమి జరుగుతూ ఉంది, ఇచ్చిన నిధులు సరిగ్గా అమలు చేసుకుంటున్నారా లేదా, అదేవిధంగా సామాన్య ప్రజానికానికి ఉపయోగపడే స్పిల్ ఓవర్ టెక్నాలజీస్ అనేటివి ప్రజలకి అందచేస్తున్నారా లేదా అనేది మేము గమనిస్తూ ఉంటాము. ఉదాహరణకి రైతాంగానికి పండ్లు పంటించుకున్న వాళ్ళకి పళ్ళు చెడిపోతాయి, అతి త్వరలో సుమారు 40% వేస్టేజ్ అనేది ఉంటుంది. వీటికి డీహైడ్రేటింగ్ టెక్నాలజీ అనేది ఏర్పాటు చేశారు, పండల్లో ఉండే నీటిని తీసేస్తే బరువు లేకుండా తేలిగ్గా అవే పళ్ళు మనం తినగలిగే విధంగా వాటికి ప్రాసెసింగ్ ఉంటుంది. అదేవిధంగా శాటిలైట్ ద్వారా రైతాంగానికి మున్సిపాలిటీస్కి రాష్ట్ర ప్రభుత్వాలకి అందజేసే ఇన్ఫర్మేషన్ ఏ పంట ఎక్కడేస్తే అది ఎంతో ఉపయోగపడుతుంది, సీజన్లు మారినప్పుడు దోమలు కూడా ఎక్కడ రాగలుగుతాయనేది చెప్పగలిగే విధానాలు, రైతాంగానికి వర్షాలు ఎప్పుడొస్తాయి కరువు ఎప్పుడొస్తుందని చెప్పగలుగుతాము, శాటిలైట్ ఇమేజరీ ద్వారా భూమిలో ఉన్న మంచినీటి సౌకర్యం ఎక్కడుందనేది మ్యాపింగ్ చేయగలుగుతాము, అదేవిధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉన్న సంస్థలన్నీ కూడా వీటిని సద్వినియోగం చేసుకుంటున్నారా లేదా, అలాగే మన ప్రకృతి మన ఎన్వైరన్మెంట్ వీటిని కాపాడుకునే విధంగా ఇవి తగ్గిపోతే చెట్లని నరికేసుకుంటూ పోతే దాని పరిస్థితులు ఏమవుతాయి తర్వాత అనేది మేము సైంటిఫిక్గా స్టడీ చేసి చెప్పగలుగుతున్నాము. అయితే ఒక నేషనల్ లెవెల్లో నేషనల్ ఇన్స్టలేషన్ లైక్ హెవీ వాటర్ ప్లాంట్ మన్గూర్ ఇది భవిష్యత్తులో ఎంత ఇంపాక్ట్ చేస్తుందో మన స్టడీస్కి అనేది మేము ఇప్పుడు తాత్కాలికంగా మేము బయట పెట్టలేము, బికాజ్ ఇట్ ఈస్ క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్. ఇది ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఆ గోదావరి నీళ్ల ప్రాపర్టీస్ మారినాయంటే ఈ హెవీ వాటర్ ప్లాంట్కి డెఫినెట్గా డైరెక్ట్ ఇంపాక్ట్ అవుతుంది, కాబట్టి వీటిని పరిశీలించి వెంటనే దీనిపైన చర్య తీసుకోవాలని డిఎం గారు ఇక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు వారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వటం జరుగుతుంది. వీళ్ళు కంటామినేటెడ్ నీళ్లు త్రాగునీటి సమస్య దేశవ్యాప్తంగా అందరికీ ఎదురవుతూ ఉంటే మహానేరం మహాపాపంగా భావించి ఇవాల్టి రోజు ఎంతమందో మాకు ముందుకొచ్చి రిప్రజెంటేషన్స్ ఇచ్చారు, అసలు రావటం అందుకే అయింది. ఇక్కడ రైతాంగం సివిల్ సొసైటీ పబ్లిక్ ఎన్జిఓస్ అందరూ కూడా మాకు ఫోన్లు చేసి ఉత్తరాలు రాసి రిప్రజెంటేషన్స్ ఇవ్వటం జరిగింది. ఇక్కడ త్రాగునీటి సమస్య మేము ఎదుర్కొంటూ ఉంటే త్రాగే నీళ్లు పవిత్రమైన గోదావరిలోకి కంటామినేటెడ్ వాటర్ రిలీజ్ చేస్తూ అది చాలా హానికరం, బహుశా చాలా